వాళ్ళు తమ కళతో, సంస్కృతితో, సాహిత్యంతో మన సమాజానికి సూర్యోదయం ఇస్తారు. కానీ వాళ్ళు గుర్తింపబడలేదు. ఎలా గుర్తింపబడ్డారు? ఒక రేషన్ కార్డు కోసం, ఒక ఆధార్ కార్డు కోసం ఉన్న, ఒక ఎలక్షన్ కార్డు కోసం. ఇవన్నీ వాళ్ళ కోసం కాదు. ఎలక్షన్ కార్డు వాళ్ళకి ఏమీ మేలు చేయలే. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి వాళ్ళకి వరకు వాళ్ళని గుర్తించలే ఎలక్షన్. ఓటర్లుగా మాత్రమే గుర్తింపబడ్డారు. ప్రభుత్వ పథకాలకి కూడా వాళ్ళు గుర్తింపబడలే. అసలు ఎవరు వాళ్ళు? ఎందుకు మనం ఆలోచించాల్సి వస్తున్నది? ఎందుకు చాలామంది తమ తమ రంగాలలో ఉంచి వాళ్ళ గురించి మాట్లాడవలసి వస్తుంది? వాళ్ళ నిజానికి ఒక బాధాకరమైన సన్నివేశం. పరిశోధకులు వాళ్ళ విద్యాత్మక అవసరాల కోసం కొంతమంది నిజమైనటువంటి మమేకతతో వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. చాలా సంతోషం. కొంతమంది రాజకీయ నాయకులకి మా సంఘం ఉందని చెప్పుకోవడాని కోసమని కుల సంఘాలు ఏర్పాటైనాయి. ఆ తర్వాత సాంస్కృతిక సంఘాలు, కుల సంఘాలు అంటే బుడల బుక్కల సంఘము, లేదా తెరచీరల వాళ్ళకు ఒక సంఘము, ఒగ్గు వాళ్ళకు ఒక సంఘము, ఇలా చిన్న చిన్న సంఘాలు. అవి ఏర్పడడం మంచిదే, కానీ అవి వాటి యొక్క నాయకత్వము ఎవరి కోసం పనిచేస్తున్నాయి అనే విషయాన్ని మళ్ళీ పునరాలోచించుకోవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళని కాపాడేటువంటి కుల సంఘాలు అంటే వీళ్ళని పోషకులుగా ఉండేటువంటి కుల సంఘాలు మాలమాదిగలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, అది రెడ్ల కుల సంఘము, మహాసభలు కావచ్చు, వెలవల సంఘాలు కావచ్చు, ఇవి కుల సంఘాలు. వీటిని పోషించాల్సినటువంటి ఈ ఉపకులాల వాళ్ళని వాళ్ళ పరిధిలో, వాళ్ళ ప్రణాళికలో ఎక్కడ తమ కింద బతికేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన వాళ్ళ మెదళ్ళలో ఈనాటికి కూడా రాలేదు. ఎవరు వాళ్ళు? నిజానికి వాళ్ళు వాయిస్ చేసేటువంటి మన వాయిస్లెస్ పీపుల్. వాళ్ళ వాయిస్ని, వాళ్ళ స్వరాన్ని వినిపించే ఒక సామాజిక కోణం, ఒక రంగం ఏదైనా ఉందా మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన కళ్ళ ముందు కనిపించే వాళ్ళు మన సహోదరులు, మన రక్తనాళాలు, మన శిరధమనులైన వాటిని మనం గుర్తించలేకపోవడం పెద్ద శాపం. శాపం అనే పదానికి పౌరాణిక కనెక్టేషన్స్ కాదు, ఇది ఇట్స్ ఎ కర్స్, ఒక అమానవీయత. ఇంత అమానవీయతని మనం గుర్తించలేకపోవడానికి కారణాలు ఏమిటి? మరి మళ్ళీ కుల వ్యవస్థలో, చాతుర్వర్ణ వ్యవస్థ దృష్టికోణంలో నుంచే మనం చూడడం వల్ల మనం చూడవలసినటువంటి, వినవలసినటువంటి విషాదాలని, లేదా కళా సౌరభాలని, కళా స్వరాలని మనం వినలేకపోయామా? ఓకే, ఇవాళ్ళటి వరకు అలా జరిగింది. వాళ్ళని ఏమన్నాం మనం? పాలకురికి సోమనాథుడేమో వాళ్ళ కళల గురించి మాట్లాడాడు. తెరచీరల వారిని, రకరకాలైనటువంటి కులాల వారిని గుర్తించి మొట్టమొదటిసారిగా చెప్పాడు. ఆ రచనలని, అలాంటి విషయాల మీద పరిశోధనలు మనం చెయ్యలేదు, సమాజాన్ని తట్టి లేపలేదు. అందుకే వాళ్ళు రాను రాను యాచకులయ్యారు. యాచక కులాలు అన్నాము. విద్యావేత్తలు కూడా, పరిశోధకులు కూడా వాళ్ళని యాచకులు అన్నారు, భిక్షుక గాయకులు అన్నారు. సమాజం భిక్షుకులన్నది, వాళ్ళు అడుక్కు తినే వాళ్ళ కిందికి మనము పేరు పెట్టాము. దీని ఇలా పేరు పెట్టినందుకు ఎన్నడో ఒకరోజు మనం తల వంచుకోక తప్పదు. అంత గొప్ప సాహిత్యం కళ ఉన్నది అని తెలుసుకోలేకపోవడం, ఒక కలోనియల్ మెథడాలజీని మనం ఇంకా మన బుర్రల్లో నుంచి తీసివేయలేకపోవడమే కారణమని గుర్తించాలి.
ఎడ్గార్ థ్రస్ట్ అండ్ రంగాచారి కానీ సిరాజుల్ హసన్ కానీ సౌత్ ఇండియన్ ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ పుస్తకాలలో, హైదరాబాద్ స్టేట్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ పుస్తకాలలో వాళ్ళని ఎంతసేపు ఒక మెండకెంట్స్గానే మాట్లాడి వాళ్ళ వివరాలు ఏవి ఇవ్వకుండా వాళ్ళ కళా సాహిత్య సాంస్కృతిక రాతప్రతుల నిపుణులుగా, విద్యావేత్తలుగా, పండితులుగా, వైద్యులుగా, సంగీతకారులుగా చెప్పకపోయినటువంటి ఒక కలోనియల్ మెథడాలజీ ఇవాళ్ళటి వరకు కూడా మన విశ్వవిద్యాలయాలని మన బుర్రలని అంటిపెట్టుకునే ఉన్నది. అది అంతకుముందు జరిగితే పర్వాలేదు, ప్రజాస్వామ్య యుగంలో కూడా ఇది కంటిన్యూ అయింది. మనకున్నటువంటి వామపక్షాలు కూడా అది కాదు మొర్రో, ఇలా చూడండి, ఇలా చూడండి అని కొందరు చెప్పుతున్నప్పటికీ కూడా వాళ్ళ బుర్రల్లోకి కూడా ఎక్కలేదు. వాళ్ళ బుర్రలు కూడా కలోనియల్ మెథడాలజీలోనే ఉండిపోవడం విషాదం. ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోవాలి? మరి ఇప్పుడు మీరు చూశారు కదా అరుణోదయ కళాకారుల బృందంతో మనకి అంగళకుర్తి రామ్మూర్తి రుంజవాద్యాన్ని ఎంత చక్కగా వాయించాడో. ఒక సమ్మేళనం, ఒక ఆధునికత, ఒక సంప్రదాయ సిద్ధమైనటువంటి కళ. ఈ రెండు చేతులు కలవకపోతే రేపు కొత్త సమాజాన్ని మనం ఎలా నిర్మించుకోగలం ఒక్కసారి ఆలోచించండి. ఈ కళ వేరే, ఆ కళ వేరేనా, రెండికి మధ్య మానవీయ సంబంధము, సామాజిక కోణము, సాంస్కృతిక రంగము, కలయిక, ఆలోచన లేదా? ఇంకా అదే కంటిన్యూ చేయాలా? ఇది ఇక ముందు జరగకూడని విషయంగా మనం భావించాలి. ఇవాళ వాళ్ళు ఎవరు, ఏ కులానికి వాళ్ళు అలా ఉండిపోతూ పండిపోతూ ఎవరి సంచారంలో వాళ్ళు జీవితాలు గడుపుతూ, వాడికి ఇల్లు ఉండవద్దట, పొయ్యి వెలిగించవద్దట, మంచం ఉండద్దు, వాడు అడుక్కోవాలి. ఎవడు పెట్టినా, ఎవడు గీసినా రాతలివి. దీనిని మనము మిగతా అన్ని రంగాలలో మనం ప్రశ్నిస్తున్నాం, కానీ ఈ రంగంలో మనం ప్రశ్నించడం లేదు. ఈ రంగంలో కొద్దిమంది తప్ప చాలామంది చాలా విప్లవాత్మక ప్రగతిశీల సంస్థలు కూడా వాళ్ళు ఆలోచించడానికి ముందుకు ఎందుకు రాలేకపోతున్నారన్నది ప్రశ్న. దానిని మనం అర్థం చేసుకున్నప్పుడు భారతీయ సమాజ పునర్నిర్మాణంలోనో, మార్పులోనో, అభివృద్ధిలోనో లేదా విప్లవాల్లోనో వీళ్ళ పాత్రని, సమాజంలో ఉండేటువంటి వీరి జీవితాన్ని, కళని మనము ఎలా ఉపయోగించుకోగలం? ఒక్కొక్కరు ఒక్కొక్క సాంస్కృతిక సైన్యం, ఒక్కొక్కరు ఒకనాటి 100 మంది గద్దర్లతో సమానం. ఈ మాట అనడానికి ఎలాంటి సంశయం లేదు. చాలా హాయిగా చెప్తాము, ఒప్పుకోని వాళ్లకు పాఠాలు కూడా చెప్తాము. చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నుంచే ఒక గుంగడి వేసుకొని గద్దర్, అక్కడ వేసుకున్నటువంటి ఒక చెద్దర్, ఇటు గద్దర్ అటు వంగపండు కూడా ఆహార్యాన్ని ఎక్కడ నుంచి తీసుకున్నారో, ఆహార్యం వాళ్ళ సంగీతము, వాళ్ళ కళ తీసుకుంటే ఈ పాటికి ఎప్పుడో సమాజంలో మార్పు వచ్చేదని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. వాళ్ళ భాష, వాళ్ళ యాస, వాళ్ళ నుడికారం, వాళ్ళ కవిత్వ శక్తి, వాళ్ళ కమనీయమైనటువంటి గాన ప్రదర్శనలు, ఇదంతా పక్కన పోయి సినిమా సంస్కృతి, సినిమాలో ఒకడు డైలాగ్ రాస్తే, ఒకడు స్టెప్పులు వేస్తే, ఒకడు కెమెరా తీస్తే, ఒకడు స్టంట్ చేస్తే వాడికి అవార్డులు. అది గత ప్రభుత్వాలు చేశాయనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అది మనం ప్రశ్నించాల్సినటువంటి విషయం. ఆనాటి మెథడాలజీ ఇంకా అదే కొనసాగాల, పాలనలోనూ కూడా ఇదే పద్ధతి కొనసాగాల, దీనికి అంతం ఎప్పుడు? ఇవాళ మనం ఆలోచించకపోతే రేపు ఆలోచించే వాళ్ళు తక్కువ. ఎందుకంటే సమాజంలో అన్ని రకాల చైతన్యాలు, ప్రాంతీయ చైతన్యము, స్త్రీవాద చైతన్యము, దళితవాద చైతన్యము, ఇలాంటి చైతన్యాలన్నీ వస్తున్నటువంటి అస్తిత్వ వేదనలో
దీనిని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ రచయితల వేదిక వరంగల్లో ఈ వ్యవస్థ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. సంచార తెగలు ఉపకులాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సరి అయినటువంటి జిల్లాగా గుర్తించడం జరిగింది. అట్లని భారతదేశం మొత్తం మీద కూడా ఉపకులాలు ఉన్నాయి, ఇలాంటి సంచార జాతులు ఉన్నాయి. మిత్తుల అయ్యవారిని కడ్డి వాద్యాన్ని వీణని కూర్చోబెట్టి వాయించేస్తాడు, గంటల తరబడి కథలు చెప్తాడు. వైష్ణవాన్ని ఈ వీరశైవం తర్వాత వైష్ణవాన్ని బతికించింది మిత్తుల అయ్యవార్లు, వాళ్ళ కడ్డి వాద్యం మాత్రమే. కానీ మన సమాజం ఏం చేస్తుంది? చిరంజీవి స్వామి గారి ప్రవచనాలను విని వైష్ణవం అట్లా ప్రచారం అవుతుంది అనుకుంటుంది. కానీ ప్రజల్లో ప్రచారం చేసింది మాత్రం, ఇప్పటికీ నిలిపింది మాత్రం వాళ్ళే. నేను మతానికి సంబంధించిన విషయాల పట్ల ఆకర్షణతో చెప్పట్లేదు, కానీ 100 మంది జీఎర్ స్వాములు చేసిన పని ఒక కడ్డి వాద్యకారుడు చేశాడని మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను. ఆ తర్వాత అంతకుముందు వీరశైవం, వీరశైవాన్ని బతికించింది కూడా ఈ సంచారులే. ఒకనాడు అంతకుముందు బౌద్ధాన్ని ప్రవచించి పిక్కులుగా మారి బౌద్ధ కథలని జాతక కథలని తీసుకుపోయింది కూడా ఈ సంచారులే. ఇవాళ్ళటి వరకు ఈ సంచారుల దగ్గర 100లాది హక్కు పత్రాలు ఉన్నాయి, 1000లాది కాగితాల ప్రతులు ఉన్నాయి. ప్రజలకి సంబంధించిన ఆర్కైవ్స్, ప్రభుత్వాలకి సంబంధించిన జీవోల ఆర్కైవ్స్ మనకు స్టేట్లో కనిపిస్తుంది, హైదరాబాద్లో. కానీ ప్రతి సంచార జాతి కూడా ఒక జాతి కులం, అది ఒక ఆర్కైవ్స్ లాంటిది. అంటే చరిత్రకారులకి చరిత్ర కొత్త కోణాలలో దాగిన చరిత్రని కూడా తీయాలనేటువంటి చరిత్ర శాఖ విద్యార్థులు కానీ ఆచార్యులు కానీ గుర్తించకపోవడం కూడా మనం గుర్తించాలి. ఇవాళ వాళ్ళని ఒక దళిత సౌందర్య శాస్త్రాన్ని రాయాలంటే ఈ జాతుల చరిత్ర తెలియకుండా మనం నిర్మించలేము. వచన కవితలో 10 కవితలు 5 కథలు రాస్తే దానిని విశ్లేషించి దళిత సౌందర్య శాస్త్రాన్ని నిర్మించలేము. అది జూట, అది కాల్పనికమైనది. అసలేమిటి, అసలేమిటంటే వీళ్ళ దగ్గర ఈ చిందుల దగ్గర ఉన్న ప్రదర్శన, ఆహార్యం, ఎన్ని కులాలు, ఎన్ని అలంకరణలు, ఈస్థెటిక్ సెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నది. ఒక కిన్నెర వాద్యకారుడు 12 వీరగాథలను పాడతాడండి. ఉన్నోళ్లను కొట్టిండు, లేనోళ్లకు పెట్టిండు రా పండగ సాయన్న అని పాట అందుకునేది. రావిన వుడు కంటే ముందు ఈ దేశంలో అతడు ప్రజలని పట్టించుకున్న వీరుడు. ఆ వీరుడి చరిత్రని కాపాడింది ఎవడు? చరిత్ర ప్రేరణకి పనికి రావాలి, చరిత్ర ప్రజలని చైతన్యవంతం నిరంతరం చేస్తూ పోవాలి. ఆ చేస్తున్న పని ఎవరు చేశారు? సంచార జాతులు చేశారు, సంచార ప్రదర్శకులు చేశారు. వీరగాథలను పాడి ఇంటింటా ఒక చైతన్యాన్ని నింపారు. కాబట్టి తెలంగాణలో ఉద్యమ చైతన్యం చాలా ఎక్కువ, అందుకే తెలంగాణ సాధ్యమైందని కూడా మీకు మనవి చేయదలుచుకున్నాను. ఈ